ఏం పేరు? సంజీవ. ఏం చేస్తుంటారు? ఏం లేదు, కాలు చేయి పని చేయరా. అయ్యో, మరి ఏమైనా వికలాంగం పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. వస్తుంది. ఎంత ఇస్తారే? 4016 ఇచ్చారు. ఇప్పుడు 4016 ఇచ్చారు అంటే మొన్న క్రితం నెల వరకు 3016 ఇచ్చారు. 3016 ఇచ్చారు, 1000 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? అంతేనా మంది అసలు ఇస్తారు. మాకు పని లేదు, అవిటివైనా ఆధారం. ఇప్పుడు అంతే. నెలకు కరెక్ట్ టైంకి వేస్తారా? తెలంగాణ రాకముందుకు మీకు 100-200 ఉన్న పింఛన్లు ఇప్పుడు దాదాపు 4016 ఇస్తున్నారు. 200 కంచాలి, 4016 అయినాయి. ఎట్లా అనిపిస్తుంది మరి? కేసీఆర్ ఎట్లా చేస్తున్నట్టు? మంచిగా చేస్తుంది. ఇప్పుడైతే మంచిగా చేస్తున్నట్టు. నేను వ్యవసాయ భూమి ఉందని దానికి రైతు బంధు గిట్ట అట్లా పడుతుందా? రైతు బంధు పడుతుంది. ఎకరం భూమి అట్లా ఉంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎట్లుందంట? మంచిగా ఉందంట. వీళ్ళని చెప్పాలనుకుంటే ఏం చెప్తే మీకు పింఛన్లు పెంచిన సందర్భంగా కేసీఆర్? సంతోషం. అంటే మీరు మీకు కష్టం చేయలేక, అంటే మీకు ఒక ఉపాధి లెక్క ఉంటుంది కదా, భరోసా లెక్క. ఉపాధి లెక్క పనికి వెళ్ళాంగా పని చేసుకుంటున్నాము. పైసలు పింఛన్ రాకుండా ఏం లేవు. పని లేదా, పింఛన్ వచ్చి పట్టుకుని అది దాని మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్నారా 4000 పింఛన్లు అయితే అని చెప్పి మీరు ఎప్పుడైనా? కేసీఆర్ అన్నాడు కానీ వస్తాయి అన్నాడు కానీ వచ్చినాయి. సంతోషం. ఇప్పుడు సంతోషం అంటాం. అంటే మాట మీద నిలబెట్టుకున్నట్టు కేసీఆర్? నిలబెట్టుకున్నట్టే. ఓకే, మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి పెద్ద ఆయన, మరి ఎట్లా ఉంటుంది అంటావు? అంటే ఇటు కాంగ్రెస్ నుంచి పింఛన్లు మేము వేస్తామని చెప్పి, రుణమాఫీ చేస్తామని, అది ఇది అని చెప్పి అధికారులు 50 ఏళ్ళు పరిపాలన నుంచి ఏం చేయండి ఇప్పుడు మేము చేస్తామని వస్తున్నారు. సరే ఎట్లా ఉంటుంది అంటావు మరి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటావా? తెలియదు అది మనం మీద కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి వేస్తారు అంటారు. కేసీఆర్కి ఎందుకు వేస్తారు? వేస్తుంది అప్పటి నుంచి 200 రైతు బంధువులు ఎంత సహాయం చేస్తుంది. అంతేనా? మళ్ళీ కేసీఆర్ వస్తాడు అంటారు. ఏం పేరండి? నా పేరు స్వప్న. ఏం చేస్తుంటారు? నేను అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ టీచర్. ఎట్లా ఉందండి తెలంగాణ ప్రభుత్వం పనితీరు కానీ, పరిపాలన కానీ? బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నా. మీకు ఏమేమి నచ్చినాయి పథకాలు కానీ డెవలప్మెంట్ల విషయంలో? ఎట్లా ఉందంట? అన్నీ మంచిగానే ఉన్నాయి. ప్రస్తుతం ఇచ్చిన పథకాలన్నీ మంచిగానే ఉన్నాయి. డెవలప్మెంట్ కూడా కరెక్ట్గానే అవుతుంది అనుకుంటున్నా. మీది ఎక్కడ, ఏ ఏరియా? మాది ఇదే, అంటే ఇంతవరకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే మా ఊరు కూడా. మాది ఓన్ జీపీ అయింది ఇప్పుడు. అప్పుడు ఎట్లా ఉండే, గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ రాకముందు? మా ఊరు వరకు అయితే నేను చాలా డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నా. ఎందుకంటే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్న ప్రతి దానికి మేము ఈ ఊరికి వచ్చేది. ఇప్పుడు నేను 2 కిలోమీటర్స్ వెళ్ళాలి మా ఊరికి. సో ఇక్కడ అంగన్వాడీ టీచర్ లేదు కాబట్టి నేను ఇన్ఛార్జ్ చేస్తున్నా. నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. ప్రతి దానికి గ్రామ పంచాయతీకి ఏమన్నా పని పడ్డా, రేషన్ బియ్యం తీసుకెళ్ళినా ఈ ఊరికి వచ్చేది. మా ఊరు జీపీ అయింది కాబట్టి అన్నీ మా ఊరిలోనే సౌకర్యం కలిగిస్తున్నాయి కాబట్టి సో మంచిగా ఉంది ఇప్పుడు. మీ అంగన్వాడీకి ఏ విధంగా ఉందంటే ప్రభుత్వం? అంగన్వాడీ స్కూల్కు కూడా చాలా మంచిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకైనా తల్లులకైనా ఫుడ్, వాళ్ళు మాకు ఈ ఫుడ్ కావాలి, ఇదైతే బాగుంటుంది, మేము ఇదైతే కరెక్ట్గా తినగలుగుతాము అన్న ఫుడ్నే వాళ్ళు సప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ తల్లులు కూడా ఆ ఫుడ్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మెటర్నిటీ డెత్స్ కానీ, ఇన్ఫాంట్ డెత్స్ కానీ కాకుండా చాలా 90% వరకు కవర్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఫుడ్తో. వీళ్ళు తీసుకోండి, లో బర్త్ వెయిట్ పిల్లల్ని కూడా, అండర్ వెయిట్ పిల్లల్ని కూడా చాలా వరకు కవర్ చేస్తున్నాం. ఓకే, ఎట్లా ఉందంట? అంటే గతంలో ఎలా ఉండే మీకు ఫండ్స్ కానీ ఇవి కానీ రావడం, ఇప్పుడు ఎట్లా ఉందంట? గతంలో కంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ రావాలంటారా? ఓకే, ఎందుకంటే శాలరీస్ కూడా పెంచారు కదా. అవును. అప్పుడు గతంలో ఎంత ఉండవు? నేను జాయిన్ అయినప్పుడు 3700 ఉండే. ఇప్పుడు నేను 13700 తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 10000 అట్లా పెరిగింది. సో ఓకే, ఓవరాల్గా ప్రభుత్వం పైన మీ ఒపీనియన్? బాగుంది. బాగుంది. ఏం పేరన్నా? కిరణ్ కుమార్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఒక యూత్గా చెప్పు, తెలంగాణలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు తెలంగాణ వచ్చిన తర్వాత? చాలా జరుగుతుంది అభివృద్ధి. అభివృద్ధి విషయానికి వస్తే చాలా జరుగుతుంది. మందులో మన కేటీఆర్ గారి పాత్ర చాలా గొప్పగా ఉంది. ఐటీ రంగాన్ని కానీ, ఇంకా చూసుకుంటే మనకు డెవలప్మెంట్స్ ఏమైతే వస్తున్నాయి ప్రజెంట్, పిల్లల కాడ నుంచి పెళ్లి చేసుకునే వరకు అవన్నీ కానీ, సో అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, అంటే మీరు ఒక యూత్గా కేటీఆర్ గురించి ఏం చెప్తారు? మేము ఒక యూత్ ఐకాన్గా భావిస్తున్నాం. రేపటి నాడు మా లాంటి యువకులకు రాజకీయాలు రావడానికి అతను చూసి ఇంప్రెషన్గా తీసుకుంటున్నాం మనందరం. అంటే మనము దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత. సో మీరున్న ప్రాంతం కానీ మీరున్న డిస్ట్రిక్ట్ కానీ ఎట్లా ఉందంటారు ఈ ఆరు రోజున? మేము వచ్చేసి నాది బునీర్ కాన్స్టిట్యున్సీ, ఒలిగొండ మండలం, ఒలిగొండ విలేజ్ నాది. మా దగ్గర వచ్చేసి పైలశేఖర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. చాలా బాగా ఎలాగంటే అసలుకి ఒక మాకు 24 అవర్స్ అందుబాటులో ఉంటూ, మా దగ్గర కాన్స్టిట్యున్సీలో మా అందుబాటులో ఉంటూ మాకు అన్ని పనులు చేస్తూ చాలా బాగా మాకు అన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, మా దగ్గర అన్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరైనా కార్యకర్తకి అయితే ఏమైనా ప్రాబ్లం వచ్చినా అతని దగ్గరికి వెళ్తే అతని దగ్గర నుంచి సమస్య తీరాగానే మేము బయటకు వస్తున్నాం అతని దగ్గర నుంచి. అలా ఇంకోటి సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయంటారు? చాలా బాగున్నాయి. షాదీ ముబారక్ కానివ్వండి, ఏదైనా పెన్షన్లు, సాసర పెన్షన్లు కానివ్వండి, ముసలికి ఇచ్చే పెన్షన్స్ కానివ్వండి, అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకోటి ఈ రోజున హైదరాబాద్ ఎట్లా ఉందంటారు? నా ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లు కానీ, సిటీ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మన ఉప్పల్లో చేసిన స్కై హైల్ కానివ్వండి, ఇప్పుడు మనం వాకింగ్ బ్రిడ్జెస్ కానివ్వండి, గచ్చిబోలి వేసిన బ్రిడ్జెస్ కానివ్వండి, ఇప్పుడు నాగోల్లో మాకు ఇంతమంది చాలా ట్రాఫిక్ నాగోల్లో ఉంటాను. యాక్చువల్లీ నాకు నాగోల్లో నేను ఉప్పల్ నుంచి నాగోల్ తినడానికి ఒక 1/2 hour పట్టేది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏంటంటే స్కై హైల్ వేయడం వల్ల, బ్రిడ్జెస్ వేయడం వల్ల, ఫ్లైఓవర్స్ వేయడం వల్ల మనకి అంటే ఒక ఫ్రాక్షన్ సెకండ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ బ్రిడ్జెస్ కానివ్వండి, ఇప్పుడు నాకు గచ్చిబోలి బ్రిడ్జెస్ కానీ, ఎల్బినార్ల బ్రిడ్జ్లు కానివ్వండి, ఉప్పల్లో కానివ్వండి, అన్నీ చాలా బాగా అవుతున్నాయి. ఈ ఐటీ రంగం కూడా ఈ రోజున యువతకి ఏ విధంగా ఉందంటారు? గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎట్లా? చాలా బాగా ఉంది ఐటీ రంగంలో వచ్చేసి. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సత్యం కంపెనీ పడిపోయినప్పుడు ఐటీ అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అయ్యారో అప్పటి నుంచి మళ్ళీ ఐటీ రంగం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఐటీలో చూసుకుంటే మనం ఇండియాలోనే టాప్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాం అనుకుంటాం. సో ఇది ఏంటంటే ఐటీ రంగం చాలా బాగుపడుతుంది, చాలా బాగుతుంది. సిటీ కూడా చాలా విస్తరిస్తుంది మనకి రోజు రోజుకి. ఇంకోటి ప్రతిపక్షాలు కూడా రేవంత్ రెడ్డి కూడా మనం చూస్తా ఉన్నాము, కరెంట్ అవసరం లేదు, ఇంకోటి అంతా ఉత్తమ వచ్చేది అది, అదంతా కాని పని. కంపల్సరీ హైడ్రిక్ కొట్టేది కేసీఆర్ గారే. మళ్ళీ మనకు ఈసారి నాకు తెలిసి అయితే కంపల్సరీ ఇండియన్ ఫ్రంట్లో, ఇండియా అనుకుంటారు కదా, ఇండియన్ థర్డ్ ఫ్రంట్ ఏదో అవుతుంది కదా, దాంట్లో కూడా కంపల్సరీ టీఆర్ఎస్ పెద్ద పాత్ర ఉంటుంది. కంపల్సరీ మనది ఈసారి పెద్దగా ఉంటుంది. కంపల్సరీ ఈసారి 100 సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. ఇంకోటి అంటే దాదాపు 115 సిట్టింగ్లకే సీట్లు ఇచ్చినట్టు మనం ప్రకటించారు. సో దీనిపైన ఏం చెప్తారన్న? అంటే అభివృద్ధి పరంగా పదంలో ముందుకు దూసుకెళ్తుందంటారా? ఇంతవరకు కూడా కాంగ్రెస్, బీజేపీ ఇంతవరకు కూడా సీట్లు ప్రకటించలేదు. ఇంకా 3 నెలలు 4 నెలలు క్యాండిడేట్స్ లేరని నేను భావిస్తున్నాను. వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళకి ఎవరు పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. అందుకనేసి అభ్యర్థుల కోసం వాళ్ళు అప్లికేషన్ అడుగుతున్నారు. వాళ్ళు ఎవరన్నా మా దగ్గర జాయిన్ అవుతారని అడుగుతున్నారు. కేసీఆర్ అలాంటిది ఏం లేకుండా సింగిల్ అటెంప్ట్ లో 150 members డిక్లేర్ చేసిండు. అది కూడా సిట్టింగ్లోకి వేయడం చాలా, ఎందుకంటే అతను చూసుకుంటున్నాడు ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్ని చూసుకొని ఇచ్చిండు అని నేను భావిస్తున్నాను. అంటే గతంలో కూడా చూసినాం మనం 2018లో కూడా సిట్టింగ్లకి, అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు ప్రకటించిన తర్వాతే మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రకటించారు. సో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఈసారి మరి ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది అంటారు? నేనైతే ఈసారి వార్ 1 side అనుకుంటున్నాను. వార్ 1 side కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఖచ్చితంగా 100 సీట్లు దాడుతుందని నేను భావిస్తున్నాను. 100 సీట్లు దాడుతుందని భావిస్తున్నాను. ఓకే, అంటే మళ్ళీ కేసీఆర్ వస్తారంట? మళ్ళీ కేసీఆర్ వస్తారు. మా భువనగిరిలో కూడా పైలశేఖర్ రెడ్డి గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ.